నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. కూటమి పార్టీలకు మధ్య అవగాహన అయితే బాగానే ఉంది. పై స్థాయిలో బ్రహ్మాండమైన అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు, మూడు పార్టీలు కూడా పై స్థాయిలో నిర్ణయాలు కానీ అవగాహన కానీ ఇప్పటిదాకా అయితే ఎలాంటి లొక్కలొక్కలు కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇబ్బందులు కానీ కనపడలేదు. ఒకవేళ మనం ఉంటే వాళ్ళకి మధ్యలో చర్చల ద్వారా అవి పరిష్కారం అయిపోతున్నటువంటి వాతావరణమే కనబడుతుంది. కాకపోతే ఏంటంటే అది గ్రౌండ్ లెవెల్లో అది ఎందుకు లోపిస్తుంది అనేది అర్థం కావట్లేదు. అంటే పై స్థాయిలో పార్టీ నాయకులకు మధ్య అవగాహన కింది స్థాయి దాకా వెళ్ళాలి కదా. మండల స్థాయిలోనో లేకపోతే నియోజకవర్గ స్థాయిలోనో లేకపోతే జిల్లా స్థాయిలోనో ఇట్లా అంటే టాప్ టు బాటమ్ కింద నుంచి పై దాకా మరి పై నాయకుల యొక్క అవగాహన ఏ రకంగా ఉందో అదే రకమైనటువంటి అవగాహన ఉండాలి. లేకపోతే నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేటువంటి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. విపక్షాలపైన విమర్శలు చేయాలి కానీ స్వపక్షంపైన విమర్శలు చేసుకుంటూ పోతే కూటమి యొక్క ఇదే ఎగ్జిస్టెన్సే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. నిన్న మనం గమనించినట్లయితే ఒంగోలులో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఫణిభూషణ, శశిభూషణ ఒక ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వాడు వీడు అని మాట్లాడటం, ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయి ఉండి ఆయన ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇంకొక ఆయనకి ఆయనకి ఏమైనా వైరం ఉంటే ఉండొచ్చు, కానీ ఒక సభావేదికమైన మర్యాద లేకుండా ఒక మాజీ మంత్రిని 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినట్టున్నాడు ఆయన, ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని వాడు వీడని మాట్లాడటం, ఆయన్ని ఆయన కుమారుని ఇద్దరిని కూడా వ్యక్తిగతంగా వాడు వీడని మాట్లాడటం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో, అది ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా అదే మీటింగ్లో ఉండి వారించకపోవటం అది మరీ అభ్యంతరకరం. పైగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా జనసేన పార్టీలో జనసేన పార్టీలో ఎలా చేర్చుకుంటారు, జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ అధ్యక్షుల వారి గురించి కూడా, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒకంత అయినా కాస్త టంగ్ స్లిప్ అయినట్టు కనబడుతోంది. కొన్ని అభ్యంతరకరమైన కామెంట్స్ చేసినట్టు కనబడుతోంది. ఇది ఎలా సహేతుకము? ఇప్పుడు కూటమి పార్టీలు, ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవటం కోసం కొంతమంది నాయకులను చేర్చుకుంటుందండి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులే ఉన్నారా? విపక్ష పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోలేదా? మరి అలాగే జనసేన పార్టీలో కూడా కొంతమంది నాయకులు ఆ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీకి బలమైనటువంటి నాయకుల యొక్క అవసరం ఉంది. ఆ పార్టీ మనుగడ కోసం కొంతమంది కీలకమైనటువంటి నాయకులు, బలమైనటువంటి నాయకులు అవసరం. వాళ్ళ పార్టీ బలోపేతం కోసం వాళ్ళు కొంతమంది నాయకులు చేర్చుకుంటారు. దానికి కార్యకర్తల స్థాయిలో అభ్యంతరాలు తెలపటం ఏంటో నాకు అర్థం కానటువంటి విషయం. అలాగే కిలార్ రోసయ్య గారు చేరారు. గతంలో గుంటూరు పార్లమెంటుకి ఆయన పోటీ చేశారు. అదే పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. అక్కడేం గొడవలు అవ్వట్లేదుగా. సామినేని ఉదయభాను గారు మరి శ్రీరామ్ తాతయ్య గారికి మధ్య జగ్గయ్యబేటలో మరి వైరపక్షాలు, బలమైనటువంటి రెండు వైరపక్షాలు, వాళ్ళిద్దరు కూడా గొడవలు ఉంటాయి. అలా అని చెప్పి సామినేని ఉదయభాను గారిని జనసేన పార్టీలో ఎలా చేర్చుకుంటారని చెప్పి శ్రీరామ్ తాతయ్య గారు మాట్లాడలేదుగా. అంటే వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం ఒక్కొక్క రాజకీయ పార్టీ కొంతమంది నాయకులను చేర్చుకుంటుంది. మహాసేన రాజేష్ అసలు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అన్నాడు, జనసేన పార్టీని ఓడిస్తా అన్నాడు, వాళ్ళు ఎలా గెలుస్తారో చూస్తానని ఆయన ఒక పక్కన బీజేపీని వ్యతిరేకిస్తాడు, జనసేన పార్టీని వ్యతిరేకిస్తాడు, కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మరి ఎలా అంటే మూడు విభిన్న భావాలు, విభిన్న సిద్ధాంతాలు, ఎవరి ఆలోచనలు వాళ్ళై. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన వాయిస్ పెట్టాడు. దానికి తెలుగుదేశం పార్టీ ఏకీభవించాల్సిన అవసరం ఏం లేదుగా. పార్టీలు విభిన్న పార్టీలు, మూడు పార్టీలు, మూడు రకాలుగా ఉంటాయి, మూడు వాదాలు ఉంటాయి, మూడు రకాల సిద్ధాంతాలు ఉంటాయి. వాళ్ళ ఐడియాలజీ వేరు, వీళ్ళ ఐడియాలజీ వేరు, కానీ విత్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం ఈ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. కలిసి పనిచేసేటప్పుడు కొంత సంయమనం పాటించాల. విభిన్నమైన వ్యక్తులు కలిసి ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అభిప్రాయాలని అంతరంగికంగా చెప్పుకోవాలి, కానీ పబ్లిక్ మీటింగుల్లో, కార్యకర్తల సమావేశాల్లో బహిరంగంగా పార్టీ అధ్యక్షుల వారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే, జనసేన పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడితే ఇంక విలువే ఉంటుంది, కూటమికి అర్థమే ఉంటుంది. అంటే ఎమ్మెల్యేల స్థాయి అధికారులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయకపోవటం అనేది అభ్యంతరకరం కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ
వాళ్ళ పార్టీ విషయాలు, వాళ్ళ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటిపై చర్చ జరగాలి. కానీ చర్చ తప్పుదారి పడుతుంది కదా. తప్పుదారి పడటం అంటే మాట్లాడకూడదు కదా. మాట్లాడకూడదు, కూడని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా వారించలేకపోతే ఎలా? ఇది ఒక రకమైన తప్పుడు సంకేతాలు పంపినట్టుగా భావించబడుతుంది. ఏదేమైనప్పటికీ ఏంటంటే, కూటమి బలంగా ఉండాలని పై స్థాయిలో కోరుకుంటున్నారు. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళు సమన్వయంతో బలంగా పనిచేయాలని వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కింద స్థాయిలో ఈ రకమైనటువంటి కీచులాట్లు, గొడవలు, వీటి వల్ల పై స్థాయిలో కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులే ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది.